ఈశ్వరుడు ఆ సమయంలో నిలబడి ఉంటే ఈ కలిపురుష ప్రవేశం జరగదు. అందుకని ఈశ్వరుడు కూడా ఆ యుగం జరగడానికి కావలసిన అవకాశం ఆయన ఇచ్చేశాడు. కలిపురుషుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఒక రకంగా ఆలోచిస్తే కలిపురుష ప్రవేశము చేత వచ్చేటటువంటి ప్రయోజనం ఒకటి ఉంది. ఆ మాటని అంటే కొంచెం ఆశ్చర్యకరంగా అదేమిటండి మీరు అలా మాట్లాడారు అని మీకు అనిపించవచ్చు, కానీ ఒక యథార్థం నేను మీకు మనవి చేస్తున్నాను. కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే నామాన్ని పట్టుకుంటే చాలు, చాలా తేలిక. జాగ్రత్తగా నామాన్ని పట్టుకుని ఉండగలిగితే, ఈశ్వర కథని పట్టుకుని ఉండగలిగితే ధరిస్తాడు. రెండవది, కలియుగంలో పుణ్యకార్యము చేశాడా లేదా చూడడం, పుణ్యకార్యమును తలపెట్టగలిగితే చాలు. కనీసం మనస్సులో 10 మాటలు ఏమండి నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, శ్రీశైలం వెళ్ళాలనుకుంటుంది, శ్రీశైలంలో సుప్రభాతం ఎలా జరుగుతుందండి, గోపూజ జరుగుతుంది కదా, అక్కడే కొండంలోకి నీళ్ళు వస్తుంది కదా, ఇవన్నీ ఎలా జరుగుతాయండి, వెంకటేశ్వరంలో అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యాలు అర్చకులు అమ్మవారు అర్చకులు కూడా అమ్మవారి నుండి పురుష రూపంలో నిలబడంగా ఆర్తితో ఆ మాట అంటే వెళ్ళిన ఫలితం వేసేస్తాను. అది విచిత్రం. అంటే ఏదో ఫోటోసరాలు అలా అన్నారు కదా అని ఉంటేనే జమ్ముకేశ్వరం వెళ్దామనుకుంటున్నానండి, తిరుపతి వెళ్దామనుకుంటున్నానండి అంటే కాదు, నిజంగా ఇక్కడి నుంచి ఆర్తితో రావాలి ఆ మాట. వస్తే వేస్తారు, పాపకార్యం పూర్తయితే ఫలితం వేస్తారు. పాపకార్యం పూర్తి చెయ్యాలి, పుణ్యకార్యాన్ని పూనికతో తలుచుకోవాలి. ఇది కొంత అడ్వాంటేజా కాదా చెప్పండి. అయితే మీరు అలా నిలబడగలిగితే, అలా నిలబడగలిగితే అది మీకు కొంత ప్రయోజనాన్ని చేకూర్చగలదు. కానీ అదే సమయంలో కలి అనబడేటటువంటిది ఒక విషపు పురుగు, చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుచేతనంటే ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖాల వైపుకి లాగేస్తారు తప్ప అసలు ఈశ్వరుడి వైపుకి తల తిప్పని వాడు ముక్కిరి బిక్కిరి చేస్తారు.